ప్రజలు ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారుడు, ప్రతి వాడ నయనగర్ వాసి ఒక్కడు చెప్పినా టిఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన 10 గంటలకు ఒక్కడు రాడు రాడు నాకు తెలుసు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మాటలు గారెడి తప్ప వేరేది లేదు. ఓ దొంగ యూట్యూబ్ ఛానల్ను 30-40 పెట్టిండి అవి, అసలు వాటిని ఎఫెక్ట్ పడేటట్టు. వాటి ద్వారా నిజాలు అబద్ధం, అబద్ధాలు నిజంగా ప్రచారించడానికి మనం రోజు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద రోజు ట్రోల్ చేస్తూ అంటాడు, రోజు ఒకటి ప్రెస్ ముందు మాట్లాడి అవతల పడతా అంటాడు, దొంగ తీరుగా రాడు బయటికి. ఎందుకంటే ఇక్కడ మీ ఆధారాలతో చూపిస్తున్న బ్రిడ్జ్ కూల కొట్టేటప్పుడు మేమే కాదు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు. మేము స్టార్ట్ చేసి కూల కొట్టినప్పుడు కూల కొట్టిన కాడికి మొదలు పెడితే కట్టేదాకా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజు దినం తప్పించి దినం మేము వచ్చి ఇవన్నీ చూడండి. పేపర్లో, టీవీలో, ఇన్నింటిలో ప్రతి దాంట్లో ప్రసారమైంది. మరి గవర్నమెంట్ వచ్చింది అబద్ధం ఆడటానికి. నీకు నువ్వు చదువుకున్న మేధావి అంటావు కదా, నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి? నేను అందుకే చెప్పిన, వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే, వీళ్ళ అహంకారం ఇంకా పోలే. పొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడో దిక్కు, హరీష్ రావో దిక్కు, కేటీఆర్ ఓ దిక్కు, ఓ దుకాణం పెట్టాను ఎంతసేపు వీళ్ళు చెయ్య చాతగానే దద్దమ్మలు ముఖ్యమంత్రిని కలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది. మీరు పోయి ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేది ఎక్కడిది? ప్రపోజల్ పెట్టిన అన్నట్లే వాళ్ళే కూల కొట్టినట, వాళ్ళే కట్టినట, వాడేదో ఇది చేసుకుంటాడు పులాభిషేకం. నేను పులాభిషేకం చేయమని చెప్పింది ఎవరన్నా అడిగిందా? నీతిగా కాళ్ళు ముక్కించుకున్నాను అంటున్నాను. అది వాడు వీడని మాట్లాడుతున్నావు, అదే నోరు నేను నోరు తెలిసి మాట్లాడితే నీ బతికేటిది తలకాయ ఎడబెట్టుకుంటావు. నేను నోరు తెలిసి అదే మాట్లాడితే నీతిగా కిల్బిల్ పాండే తిరిగా నీకు పేరు నిజంగా కూడా ముందు అంటుండేవరో కిల్బిల్ పాండే ఎవరినో ఏదో చూసుకొని ఏదో విర్రవిల్తున్నట్టున్నావు. నువ్వు నీకు మంచి సంస్కృతి సాంప్రదాయం కాదు అది వాడు నేను మాట్లాడటం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం టీం పర్ఫెక్ట్గా వర్క్ చేసి ప్రజలకు కూతుంటే నలుగురితో లొల్లి పెట్టిస్తావు హైడ్రా ఏంది దాన్ని దాన్ని. మీ ఇల్లు పోతాయి, మీ కబ్జాలు పోతాయి, మీ ఫామ్ హౌజులు పోతాయని భయానికి అట్లా చెప్తావు. చెయ్యందాన్ని చేసినా అని చెప్తావు. మొన్న ఆయన మాట్లాడతాడు, ఆ మెడ్రాస్ బాబు మాట్లాడుతాడు, 95% కంప్లీట్ చేసిందట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.